ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 71వ వన మహోత్సవం వేడుకల్ని పచ్చతోరణంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గాజులపేటలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వన మహోత్సవం ప్రారంభోత్సవం జరగనుంది. ఏడాదికి 20 కోట్ల మొక్కల్ని నాటాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 6 కోట్ల మొక్కల్ని నాటేందుకు సిద్ధం చేసింది ప్రభుత్వం. నాటిన మొక్కలకు ట్రీ గార్డ్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటి పర్యవేక్షణ బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. నేడు జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటటమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో 1,62,968 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంటే వీటిలో ప్రస్తుతం 23% మాత్రమే అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీంతో పచ్చేందుకు పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో మాదిరిగా మొక్కల్ని నాటిన తర్వాత ఇష్టారాజ్యంగా వదిలివేయటం కాకుండా మొక్కల్ని పర్యవేక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించింది. నాటిన మొక్కల్లో 85% మొక్కలు బ్రతికేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా వన మహోత్సవం పేరుతో మొక్కల్ని నాటటం, ఆ తర్వాత వదిలివేయటం కాకుండా ఈసారి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం ఈ ఏడాది మొత్తంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర అటవీ శాఖతో పాటు 29 ప్రభుత్వ శాఖల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.